మంచిర్యాల జిల్లా వరద బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఐబీ చౌరస్తాలో బీజేపీ నేతలు మౌన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. బీజేపీ నేతలతో కలిసి మౌన దీక్ష చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాలలోని పలు ప్రాంతాలు నీట మునిగాయన్నారు వివేక్ వెంకటస్వామి. అంతేకాకుండా పంట పొలాలు నీట మునిగి పనికి రాకుండా పోయాయన్నారు. ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు వివేక్ వెంకటస్వామి. కమిషన్లకు ఆశపడి కట్టిన ప్రాజెక్టు వల్లే ఇంత నష్టం జరిగిందంటూ ఫైర్ అయ్యారు. ఈ ముఖ్యమంత్రికి బుద్ధి లేక సోయి లేక, నిజంగా చెప్పాలంటే సోయి లేదు. అరే నేను ఏదైతే ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తానో కమిషన్ల కోసము, ప్రజలు అవస్థపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ ముఖ్యమంత్రికి ఆ ధ్యాస లేదు. మౌనంగా ప్రజలకు ఆదుకోవాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ మౌన దీక్ష చేస్తే ఈ టీఆర్ఎస్ నాయకులు ఏదో ఒక అంశం పెట్టుకొని, వాళ్ళకి ఇంత కూడా అవగాహన లేదు. జిఎస్టీ అంటే అందరూ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అందరు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ జిఎస్టీ నిర్ణయం అవుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు యొక్క చాలా మౌనంగా శాంతియుతంగా ఈ ధర్నా చేస్తుంటే వచ్చి దాడులు చేస్తున్నారు. మేము పోలీస్కి హెచ్చరిస్తున్నాము, మీరు సరైన బాధ్యతగా పనిచేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంత తొందర దగ్గరగా పర్మిషన్ ఇచ్చుడే పోలీస్కి తప్పు. అసలు ఇంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళకు కొంచెం కూడా అవగాహన ఉండాలి, ఎవరికి ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలని. వాళ్ళు దగ్గర ఇక్కడ పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడానికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మేము ఈ పోలీస్ వ్యవస్థను తీవ్రంగా ఖండిస్తున్నాము, ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు. మీరు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్టు పోలీస్ వ్యవహరించదు. అతి త్వరలోనే కేసీఆర్ గ్రాఫ్ పోయింది, పోతాడు డెఫినెట్లీ. ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు.